రోజురోజుకి ప్రైవేట్ పాఠశాలల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఈ రోజు మరో దృశ్యం వెలుగులోకి వచ్చింది. మల్కాజ్గిరి జిల్లా కుషాయిగూడలోని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో సాయి చరణ్ 7వ తరగతి, రోహన్ 6వ తరగతి చదువుతున్నారు. వారిరువురికి కలిసి ఒక సంవత్సరం ఫీజు 100,000 రూపాయలు. అందులో 70,000 చెల్లించారు. మరో 30,000 రూపాయలు చెల్లించాల్సి ఉండగా పాఠశాల యాజమాన్యం వారిని పరీక్షలు వ్రాయనివ్వకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నేను అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాను. నిన్న మొన్న ఎగ్జామ్ రానియలేదు, ఎందుకంటే థర్డ్ టర్మ్ ఫీజు కట్టలేదని రానియలేదు. ఒక రూమ్లో కూర్చోబెట్టారు, ఇంటికి పంపించండి అంటే పంపించలేదు. దాని తర్వాతకి వాళ్ళు స్కూల్లోకి వెళ్ళగొట్టారు. లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ అక్షర స్కూల్ మంచి కొత్త నిలబడ్డాను అంటే మంచిగా మంచిగా ఉందని చెప్పి దీంట్లో వేసినాను. నేను లాస్ట్ ఇయర్ మంచిగానే ఫీజు ఇట్లా అంత పే చేసినాం మంచిగా. ఈసారి రెండు టర్ములు పే చేసినాం, రెండు టర్ములు పే చేసి ఎక్స్ట్రా కూడా వేరే దానికి అడ్మిషన్ కంటే అది కూడా పే చేసినాం. దాదాపు 68,000 చిల్లర పే చేసినాం ఇప్పటికి. లాస్ట్ టర్మ్ ఇంకొక కొంత ఉన్నది బ్యాలెన్స్, అదొక 2 రోజులు 3 రోజులు టైం ఇవ్వండి కడతానంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. పిల్లల్ని ఎగ్జామ్ కూడా రాయనిలే, ఇది యాన్యువల్ ఎగ్జామ్, మా పిల్లల భవిష్యత్ ఏంది? ఈ ఇయర్ వాళ్ళ క్లాస్ పోయినట్టే కదా. వాళ్ళు ఏంది ఇంటికి వచ్చి ఏడుస్తున్నారు వాళ్ళు మొత్తం బాధపడి. మీరు మాట్లాడుతామన్నారు స్కూల్? మేము మాట్లాడుతామన్నారు ఫీజు కట్టాలి, కడితేనే మేము ఎగ్జామ్ రాయనిస్తాం, లేకపోతే లేదు అని చెప్తున్నారు. మళ్ళీ ఇంట్లో క్లాస్లో కూర్చోబెట్టింది ఎందుకు మేడం? మళ్ళీ పంపించండి, ఇంటికన్నా పంపించండి అంటే అట్లా ఇట్లా మేము పంపించాము అది ఇదని చెప్పారు. మళ్ళీ తర్వాత వాళ్ళే పంపించారు. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kalidu. Madras, Surya Orthopedic Hospital prakana ECL Crossroads mariyu Chakrapuram Crossroads Kushayaguda.